కరోనా మహమ్మారి నియంత్రించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విశాఖ జిల్లా కొయ్యూరులో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తన భర్తతో కలిసి రాత్రి 9 గంటల నుండి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వారి ప్రాణాలు పణంగా పెట్టి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దీపాలు వెలిగించి మద్దతు ప్రకటించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో లైట్లు ఆర్పేసి మరి కొవ్వొత్తులు కానీ దీపాలు కానీ వెలిగించి 9 నిమిషాల పాటు మరి కరోనాని ప్రాళదోలడానికి మద్దతుగా మరి ఇన్ని రోజులు లాక్డౌన్ అనుసరించిన ప్రజలందరూ మద్దతుగా నిలిచినందుకు, మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించి మరి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి కరోనా మహమ్మారి నుంచి బయటపడాలని ఎంతో నిష్ఠతో మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ లాక్డౌన్ విధానాన్ని పాటించి కరోనా బారి నుంచి బయటపడాలని, ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పటి వరకు ఎంతో సహకరించారు, మరి ఇక ముందు కూడా మన దేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండటానికి ప్రతి ఒక్కరు సహకరించి ప్రతి ఒక్కరు మద్దతుగా మరి కరోనా మహమ్మారి బయటకు వెళ్ళేంత వరకు ఈ విధానాన్ని అనుసరిస్తారని, అలాగే ఈ కరోనాని పాలదోడడానికి కష్టపడుతున్న పోలీస్ శాఖ వారికి, ఆరోగ్య శాఖ వారికి, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు, అలాగే పత్రికా ప్రతినిధులకు, మీడియా మిత్రులకు, అలాగే స్వచ్ఛందంగా ఎవరికి ఉన్న